బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం బ్రేక్ఫాస్ట్ ను రాజులా చేయాలి, అంటే ఎక్కువగా తినాలి. మధ్యాహ్నం భోజనం యువరాజులా చేయాలి, అంటే మామూలుగా మధ్యస్థంగా చేయాలి. రాత్రిపూట భోజనం పేదవాడిలా చేయాలి, అంటే చాలా చాలా తక్కువగా తినాలి. ఇది భోజనం విషయంలో మన పెద్దలు చెప్పిన మాట. పెద్దలు ఏది చెప్పినా అది చెద్దన్న మూటేగా. దాంతో మనకు లాభాలే కానీ నష్టాలు లేవు. సైంటిఫిక్ గా చూసిన వారు చెప్పే విషయాలు కరెక్టే. ఇక భోజనం విషయంలో వారు చెప్పిన మాట కూడా కరెక్టే, ఎందుకంటే పలువురు వైద్యులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. మరి అయితే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు ఇలాంటి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉదయం పెద్ద ఎత్తున ఆహారం తీసుకోవాలట, అదే మధ్యాహ్నం కొంచెం తగ్గించి తినాలి. ఇక రాత్రిపూట చాలా తక్కువగా తినాలి. అలా తింటేనే ఆరోగ్యం కలుగుతుంది. కానీ కొందరు ఉదయం పూర్తిగా బ్రేక్ఫాస్ట్ మానేసి ఏకంగా మధ్యాహ్నం హడావిడిగా లంచ్ చేస్తున్నారు. ఇక రాత్రిపూట ఖాళీగా ఉంటారు కాబట్టి అదే పనిగా లాగించేస్తున్నారు. దీనివల్ల ఊబకాయం, డయాబెటీస్, గుండె జబ్బులు వస్తాయని వైద్యులు చెప్తున్నారు. కనుక ఉదయం బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా చేయాల్సిందేనని వారు చెప్తున్నారు. ఉదయం నిద్ర లేచిన గంటలోపు టిఫిన్ చేస్తే దాంతో శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది, మెదడు ఉత్తేజమవుతుంది, ఆందోళన ఒత్తిడి వంటివి తగ్గిపోతాయి. అలా చేయకపోతే ఇక రోజంతా ఒత్తిడితో, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో బాధపడతారు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీంతో పాటు మెటాబాలిజం రేట్ బాగా తగ్గి లావుగా తయారవుతారు. ఇది క్రమేపీ గుండె జబ్బులు, డయాబెటీస్ వంటి వ్యాధులకు దారితీస్తుంది. కనుక ఉదయాన్న ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలని వైద్యులు అంటున్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ రోజు ఒకేలాంటిది కాకుండా నిత్యం ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి పౌష్టికాహారం లభిస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు ఇలా పెట్టడం వల్ల వారు చదువుల్లో రాణిస్తారు, మెమరీ కూడా షార్ప్ అవుతుంది. ఓట్స్, తృణధాన్యాలు, కోడిగుడ్లు వంటి ఆహారం తింటే మంచిదని న్యూట్రిషియన్లు సలహా ఇస్తున్నారు. అయితే బ్రేక్ఫాస్ట్ చేయడం వీలు కాకపోతే ఒక గ్లాస్ పాలు, కొన్ని నట్స్ తిన్నా చాలని అంటున్నారు. దాంతో శరీరానికి శక్తి, పోషకాలు దండిగా లభిస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ఫాస్ట్ చేయడం మానేయవద్దని వైద్యులు చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.